నాగబాబు మళ్లీ పోటీకి రెడీ. నియోజకవర్గం ఖరారు. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి. సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరింది. టీడీపీ జనసేన సీట్ల ఖరారుపైన ఒక అంచనాకు వచ్చినా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం పైన చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే అధికారికంగా సీట్ల ప్రకటన జరగనుంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. పొత్తులో భాగంగా జనసేనకు 25 నుండి 27 సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 2 ఎంపీ స్థానాలు ఇస్తారని చెబుతున్నా ఇప్పుడు మరో ఎంపీ స్థానం జనసేన కోరుతోంది. అందులో భాగంగా కాకినాడ మచిలీపట్నంతో పాటుగా తాజాగా అనకాపల్లి స్థానం కోరుతోంది. ఇక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయడానికి సిద్ధమైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. ఈ స్థానం కోసం టీడీపీలో పోటీ నెలకొంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే కుటుంబానికి ఒక్క సీటు ఫార్ములా చంద్రబాబు అమలు చేస్తున్నారు. దీంతో నర్సీపట్నం సీటు అయ్యన్నకు ఇవ్వనుండటంతో విజయ్కు సీటు లేదని తేల్చేశారు. దీంతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది. టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దలు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. పవన్ 35 సీట్లు కోరుతున్నా 25 నుండి 27 మధ్యనే అసెంబ్లీ సీట్లు ఖాయమయ్యే పరిస్థితులు ఉండడంతో జనసేనకు మరో ఎంపీ స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీంతో అనకాపల్లి స్థానం కోరుతున్నట్లు సమాచారం. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేసే క్రమంలోనే ఆయన విశాఖలో మకాం వేశారని తెలుస్తోంది. నాగబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సుందరపు సతీష్ కుమార్ని జనసేన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా నియమించారు. 2009లో ఇదే స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన అల్లు అరవింద్ 294,183 ఓట్లు సాధించారు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్, 2019లో వైసీపీ అభ్యర్థి సత్యవతి గెలుపొందారు. ఈసారి జనసేన నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో నాగబాబు పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో సమీకరణాలపైన ఆసక్తి నెలకొంది.